కృష్ణా జిల్లా బంటుమిల్లి మండల టీడీపీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్లెక్సీల తొలగింపుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ లీగల్ సెల్ నాయకులు అంగర రంగనాథ్ తెలిపారు. బంటుమిల్లి ఎస్ఐ చేసే దమనకాండ ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టెలో ఉందని అన్నారు. ఫ్లెక్సీ కడితేనే తట్టుకోలేని జోగి రమేష్ ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. టీడీపీ బంటుమిల్లి మండల కన్వీనర్ కూనపరెడ్డి వీరబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో ఫ్లెక్సీలను తీసివేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఎంతకాలం అణచిపెట్టరు, మీకు దగ్గరగా ఉన్నాయి, రానున్న ఎలక్షన్లోనే మీకు సరైన గుణపాఠం చెప్పి ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అని చెప్పి చెప్తూ ఈరోజున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇకనైనా సద్బుద్ధితో ప్రజానాయకుడిగా ఉండండి, ఎవరైనా హర్షిస్తారు. కానీ మీరు ప్రజాకంటకులుగా ఉండి ఈ రోజున చాలామందిని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇది మీ నిరుత్సాహంతో ఉన్నారు ఈ రోజున మీ మీద ప్రజలు. కాబట్టి మీకు సరైన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సలహా. మరి బంటుమిల్లి గ్రామంలో మరి మచిలీపట్నం పార్లమెంట్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీ అంగర రంగనాథ్ గారు, ఆయన నాయకుడు అంటే మా కార్యదర్శి ప్రసాద్ గారి బ్యానర్లు ఎప్పుడు కాదు ఎప్పటి నుంచో దాదాపు సంవత్సరం నుంచి వేయించుకోవడం జరిగింది. అది కూడా ఆయన సొంత ప్లేస్లో ఆయన ఇంటి పన్ను కడుతున్నారు, నీటి పన్ను కడుతున్నారు. ఆయన సొంత ప్లేస్లో బ్యానర్ వేసుకుంటే బంటుమిల్లి పోలీసు వారు, ఈ బంటుమిల్లి పంచాయతీ వాళ్ళు ఎప్పటి చూసినా